చాలా విషాదకరమైన విషయం, బాధకరమైనది కూడా. కే పాల్ గారిని చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు. కమెడియన్ అయిపోయాడు. ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడడం, ఎక్కడ పడితే అక్కడ నా డ్యాన్స్ వేయడం, వెకిలి చేష్టలు చేయడం, డ్రెస్సులు వేసుకోవడం. చాలామంది ఆయన్ను కమెడియన్గా వాడుకుంటూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు ఆయన్ని చూసి. ఒకప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి, రాజకీయ నాయకులు కావచ్చు, మత అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ధనవంతులు కావచ్చు, అందరూ ఆయనకు అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి, కానీ మునుగోడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న సమయమున ఆ ఓటింగ్ వేయడానికి కూడా అందరూ వెళ్ళారు. ఆ ఓటింగ్ జరుగుతూ ఉంది. పరిగెత్తుకుంటూ కే పాల్ గారు వస్తూ ఉన్నాడు. అయితే ఒక జర్నలిస్టు ఏమాత్రం మర్యాద గౌరవం లేకుండా, ఆ వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ అంత పరిగెత్తున్నావు ఏంటి అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఆయన చెప్తున్న మాట, నేను మొత్తం బూతులన్నీ 100 బూతులు తిరగాలి, నేను తిరిగేసి మొత్తం చెక్ చేయాలా, అవినీతి జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నాడు. పిల్లవాడు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి పోలింగ్ స్టేషన్ని తనిఖీ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టుంది కే పాల్. దాంట్లో భాగంగా రన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఏంది రన్నింగ్ అర్జెంట్ కదండి, కనీసం 100 బూతులు చూడాలి 298లో. ఎందుకంటే అవినీతి జరగకుండా చూసుకోవాలి. ప్రజలే నాకు కార్యకర్తలు, మాకు బూత్ ఇన్ఛార్జీలు లేరు. లోపల మాత్రం సక్రమంగా పోలింగ్ స్టార్ట్ అయింది 7:30కి. నర్సాపూర్లో అట్లా కాదు, 7 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన 12:02:03. సో ఎలక్షన్ ఆఫీషియల్స్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అవినీతి అనేది సరే, అవినీతిని ఆపే పరిస్థితి అది ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ముందు మీకు ఓటర్లు ముఖ్యం కదా. ఓటర్లు ఎట్లున్నారు? కాదండి, ఓటర్లు మార్పు కోరుకుంటున్నారండి, అభివృద్ధి కోరుకుంటున్నారండి. బీజేపీ వాళ్ళు 3,000 ఇచ్చారు, 30,000 ఇస్తానని. డైరెక్ట్గా టీఆర్ఎస్ వాళ్ళు తులం బంగారం 30,000 ఇస్తానని. వెనక ఉన్న ఎస్ఐ, తర్వాత ఆయనతో పాటు వస్తున్న కొంతమంది పురుషులు, స్త్రీలు నవ్వుకుంటున్నారు ఆయన చూసి. నవ్వుతూ ఉన్నారు. ఎంత ఘోరాతి ఘోరం, ఎంత బాధ. అయ్యా కే పాల్ గారు, మీరు ఆ ఎలక్షన్స్ కొరకు ఎంతో ఖర్చు పెడుతూ వచ్చారు. ఎవరి మీదనో పగ, ఖచ్చితంగా నేను గెలవాలా అనే ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టారు. అదే డబ్బు దేవుని కొరకు ఖర్చు పెట్టుంటే పరలోకంలో బహుమానం ఉండేది. కానీ మీరు దాని కొరకు ఖర్చు పెట్టారు, నష్టపోతూ వచ్చారు. మునుగోళ్ళలో అందరూ నేను గెలిచేది అంటున్నారు, కానీ ఎవరు ఎవరేస్తారు? నవ్వుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని చూసి. ఆలోచించండి, తెలియట్లేదా మీకు? ఆ మాత్రం తెలియట్లేదా? దావీదంటాడు, అయ్యా శుద్ధ హృదయం నా నుండి తీసివేయగాకని. మిమ్మల్ని చూస్తే క్రైస్తవులైన వారు కూడా, ముస్లిమ్స్ అనేవారు, హిందువులు అనేవారు ఒకప్పుడు మీ వాక్యాల కొరకు ఎదురు చూసిన వ్యక్తులు. దేశాల్లో మీ ద్వారా రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ముస్లిమ్స్ నాకు ఫోన్ చేశారు, కే పాల్ గారు ఆ నెంబర్ ఇస్తారా, దయచేసి ఆయనతో మాట్లాడతలా మేమంటే, లేదమ్మా నా దగ్గర నెంబర్ లేదు. ఆయన మా వర్తమానాలు చాలా బాగుంటాయండి, మన దినాన కొన్ని వాక్యాలు కూడా చెప్పాడు, విన్నామండి, మొన్న మంచి వాక్యాలు పంచుకున్నారు, విన్నాము అని అంటూ వచ్చారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, చాలా సంతోషం, కే పాల్ గారు మరలా దేవుని యొక్క పరిచర్యలు వాడబడతారు, ప్రార్థన చేయండి అని ఒక ముస్లిం వ్యక్తికి నేను చెప్పడం జరుగుతుంది. హిందువులు కూడా ఫోన్ చేస్తూ వచ్చారు, క్రైస్తవులు కూడా చాలామంది ఫోన్ చేస్తూ వచ్చారు. మీ దేవుని హృదయంలో మీరు ఇంకా స్థానం ఉందయ్యా, కోల్పోలేదు. పేతురు పడిపోయిన వ్యక్తే. యేసుక్రీస్తు వారిని పట్టుకున్న తర్వాత యేసుప్రభు ఎవరో నాకు తెలియదని బొంకిన వ్యక్తే. కానీ మరలా ఎవరి కోసం వచ్చారు? పేతురు కోసము యేసుక్రీస్తు వారు వచ్చారు. పిల్లలారా, నా ఇద్దరు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవన్నాడు. కేఫాగా మారుస్తా, నిన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెలు మోయి మేపని చెప్తూ వచ్చాడు. పేతురు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదయ్యా, విడిచిపెట్టలేదు. మిమ్మల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. మీకు అన్ని విషయాలు తెలిసినవే, మీకు చాలా జ్ఞానవంతులు, మీరు తెలివిగలిగిన వారు. వాక్యం విషయంలో కానీ,
లోకపరంగ గాని చాలా జ్ఞానం మీకున్నంత జ్ఞానం ఎవరికి లేదు రాజకీయ నాయకులకు కూడా చాలా జ్ఞానవంతులు మీరు కానీ కమిడియన్ గా నవ్వుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా మంది నవ్వుతూ దాని కొరకే మీ దగ్గరికి వచ్చి చేస్తా ఉన్నారు డబ్బు కొరకు మీ దగ్గర ఉన్న డబ్బు కొరకు వచ్చి ఏదో చేద్దాం అనుకునే పరిస్థితి కానీ దేశ ప్రజలు బాగలేరు పరిస్థితి బాగలేదు మీరు ఆ సిచువేషన్ కాదు ఉండాల్సింది దేవుని పరిచర్యలో ఉండాలి అదే కరెక్ట్ అయింది నిజమైనది ఆలోచించండి దయచేసి అర్థం చేసుకోండి మరలా దేవుని పరిచర్యలో వాడబడండి మరలా మీకు ఆహ్వానాలు వస్తాయి ఎంతో మంది కాల్ చేస్తా ఉన్నారు ఎంతో మంది అడుగుతూ ఉన్నారు కేపాల్ గారు మీటింగ్స్కి వస్తారా అనంటే ఖచ్చితంగా వస్తారమ్మా కాల్ చేయండి మాట్లాడండి దేవుడు సహాయం చేస్తాడని చెప్పడం జరిగింది మరలా సంఘ అభివృద్ధి కొరకు సంఘ ఆవిర్భావం కొరకు ప్రజల రక్షణ కొరకు ప్రయాసపడండి మీరు ఖర్చు పెట్టిన కోట్ల రూపాయల ధనం దేవుని ప్రజల కొరకు వాడబడి ఉంటే పరలోకంలో గొప్ప బహుమానం గొప్ప ధనం ఉండేది ఇక్కడ మీరు దాచుకోవద్దు పరలోకంలో దాచుకోండి అని దేవుడు చెప్తున్నారు కదా కాబట్టి ఆలోచించండి మీకు చెప్పేంత మేము మా స్థితి కాదు మీరు చాలా జ్ఞానవంతులు తెలివిగలవారు కాకపోతే దేవుని యొక్క మాటలు ఎవరు చెప్పినా వింటే శ్రేయస్సు క్షేమం కాబట్టి కొన్ని విషయాల మీతో పంచుకుంటున్నాను బాధతో వేదతోనే ఇవన్నీ తెలియజేస్తున్నాను ఆలోచన ఒక దైవజనుడిగా మీ తోటి జతపడిన వారిగా నేను మీకు తెలియజేస్తున్నానయ్యా వాటిని వదిలిపెట్టేయండి ఆ రాజకీయం మనకి పనికిరాదు రాజకీయం పనికిరాదు అస్సలు ఏ మాత్రం సెట్ కాదు ఇప్పటికి అయిపోయింది చాలా జరిగిపోయింది చాలా సంవత్సరాలు గతించిపోయినాయి సమయం వృధా అయిపోయింది డబ్బు వృధా అయిపోయింది అవమానం వచ్చేసింది మరలా దేవుడు ఎక్కడ అవమానం వచ్చిందో ఎక్కడ నింద వచ్చిందో నిందకు ప్రతిఫలముగా నీకు ఘనతనిస్తాను రెట్టింపు ఘనతనిస్తాను అంటున్నాడు దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నారు మీరు చేయాల్సింది ఒకటే దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కొని ప్రభువా పొరపాటు అయిపోయింది క్షమించండి అని అడిగి దేవుని యొక్క సన్నిధిలో మరలా వస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి నవ్వుకుంటూనే ఉన్నారు మిమ్మల్ని దాని కొరకే ప్రతి ఒక్క టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేసేది నేనైతే గెలుస్తాను నేనే సీఎం అని అంటూ ఉన్నారు పరలోకములో ప్రభు ఇచ్చే మహిమ కొరకు ఘనత కొరకు మీరు సిద్ధపడండి ఆ జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ వేసింది చాలా వేదన వేసింది అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అనేక వస్త్రధారణ వేసుకుంటున్నారు కష్టపడుతున్నారు మీరు ప్రయాసపడ్డారు మునుగోడులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రయాసపడుతూ ఉన్నారు అనేక సోషల్ మీడియాలో ప్రయాసపడుతూ ఉన్నారు కానీ ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదన్నాడు కానీ ధనము కొరకు పదవుల కొరకు అధికారుల కొరకు దీని కొరకు కష్టపడితే ఆ ప్రయాస వృధాగానే పోతుంది నిలవదు ఇప్పటివరకు చేసింది చాలు ఎక్కడైనా రా ప్రకటన గ్రంథంలో దేవుడు సెలవిస్తూ వచ్చాడు మారు మనసు పొందు నువ్వు చల్లగానూ వెచ్చగానే లేవు నరివెచ్చగా ఉన్నావు నా నోటి మీద నువ్వు ఉమ్మేక మునిపే రా మారు మనసు పొందు తలుపు మీద తెలిచి ఉన్నాను రక్షణ గురించి చెప్పిన మాట కాదు ఇది పడిపోయిన వారి గురించి చెప్పిన మాట ఆలోచించండి నేను పడిపోయినా అనుకోవచ్చు మీరు ఒక నేను సరైన మార్గం కనపడను తుదకది మరణానికి దారితీయను అంటున్నాడు కరెక్ట్ మార్గమే అనుకుంటూ ఉంటాం కానీ కరెక్ట్ కాదని అర్థం చేసుకోండి దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడి స్తోత్రం నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి మరలా గొప్ప కృపతో గొప్ప శక్తితో గొప్ప బలముతో నింపండి నాయన వేదనకరమైన పరిస్థితిలో జీవిస్తున్న తరుణాలు మీరే మార్చమని వేడుకుంటూ ఏసుక్రీస్తున్నామన స్తుతించి ప్రార్థించి రక్షణాత్మతో నింపమని మరలా పూర్వ వైభవం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా కేఎ పాల్ గారి గురించి భారంతో ప్రార్థన చేయండి దేవుని బిడ్డ మరలా మంచి పరిచయం చేయాలి అవమానం ఎక్కడొచ్చిందో అక్కడే ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడని గుర్తు చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి కేఎ పాల్ గారు చూడాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో బలంగా వాడబడాలి మనందరి క్షేమం కొరకు కేపాల్ గారు మీ మేలు కొరకే ఈ కొన్ని విషయాలు మేము తెలియచడం జరిగింది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి మరలా రిఫార్మేషన్ చేయను గాక.